హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీటీ వేస్. నేను మీ బీటీ రావు. సాహో సిక్కోలు సైకిల్ రైడ్లో భాగంగా ఈరోజు మనం వీరఘట్టం టు సంగం. ఎస్, సంగంలో చెప్పుకోవాలంటే మనకి మూడు నదులు కనిపిస్తాయి ఈ ఒక్క మండలంలో. నాగావళి, సువర్ణముఖి, వేగావతి అనే నదులు. అండ్ ఈ మూడు నదులు కలిసే ప్లేస్ త్రివేణి సంగం. సంగం శ్రీ సంగమేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఈ మండలంలో. అండ్ మనం ఇప్పుడు నాగావళి నదిని క్రాస్ చేస్తున్నాం. హే సూపర్ జర్నీ బోటింగ్. ఎస్, మనం బైక్స్ కానీ సైకిల్ కానీ నార్మల్గా అటువైపుకి వెళ్ళాలంటే ఎక్కువగా ఈ మండలంలో బోట్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా, ఎక్కువగా వాటర్ ఉండేటప్పుడు ఇంజన్ వేస్తారు, లేదంటే నార్మల్గా స్టిక్తో ఆపరేట్ చేస్తారు. సూపర్ జర్నీ. అసలు మూడు నదుల్ని మనం క్రాస్ చేయాలి. మనకి ఎక్కడైనా ఎక్కువగా రోడ్ జర్నీ ఉంటుంది, కానీ ఈ ఒక్క మండలంలో మాత్రం బోట్ జర్నీ ఎక్కువగా ఉంది. అమేజింగ్ ఫీల్. అసలు ఎస్, మా ఫ్రెండ్ వచ్చే దారిలో శివాలయం ఉంది, నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ అన్నారు, చాలా ఓల్డ్ అని చెప్పాడు. ఎస్, మనం ముందుగా శివాలయాన్ని విజిట్ చేసి సంగమేశ్వర స్వామి టెంపుల్ అండ్ వంగర్ మండలంలో ఉన్న వివిధ ప్లేసెస్కి వెళ్దాం. ముందుగా మనం బల్జీపేట విజయనగరం జిల్లాలో ఉన్న నారాయణపురం అనే విలేజ్కి వెళ్దాం. ఎస్, ఓల్డెస్ట్ టెంపుల్ అని చెప్పడం జరిగింది. అండ్ ఆ టెంపుల్కి సంబంధించిన వివరాలు మొత్తం మనం అక్కడ తెలుసుకుందాం. లెట్స్ గో అండ్ రాక్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వంగర మండలంకి వెళ్ళే రూట్లో బల్జీపేట మండలం రావడం జరిగింది. అయితే బల్జీపేట అనేది విజయనగరం డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. అయితే నారాయణపురం అనే విలేజ్ శ్రీ నీలకంఠేశ్వర స్వామి టెంపుల్కి రావడం జరిగింది. చాలా ఓల్డెస్ట్ టెంపుల్, 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్కి వచ్చాం మనం. ఎస్, 1010 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అనమాట ఈ టెంపుల్, శ్రీ నీలకంఠేశ్వర స్వామి టెంపుల్. ఎస్, మనం చూద్దాం ఆ కట్టడాలని. పురావస్తు శాఖ వారు ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామి టెంపుల్కి 1000 సంవత్సరాలు గడిచినట్లుగా తేల్చారు. దానికి సంబంధించిన నోటీస్ బోర్డ్, శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామివారి దేవాలయం, నారాయణపురం, బల్జీపేట, విజయనగరం. నదీ ప్రాంతమున 10వ శతాబ్దంలో కళింగ రాజుల్లో ముఖ్యుడైన జటవల్క షోడజంగ కాంబోజ రాజు గారిచే నిర్మించబడిన చతుర్లింగ శివాలయ సముదాయం. ఎస్, ఈ దేవాలయం 1010 సంవత్సరంలో నిర్మించబడింది. ఒకప్పుడు రాజభోగంతో విరసిలిన అపురూప ఆలయం. నారాయణ ప్రజలు దీన్ని మళ్ళీ రీమోడలింగ్ చేయించారన్నమాట. ప్రవాహ భావిత స్థలే కేవలం విలంబిత
రాయి అనేదాన్ని చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఇది రోడ్డుకి మధ్యలో ఉంటుంది. పూర్వం ఆచారం ప్రకారం అలా స్థాపించేవారనమాట. ఓకే, దీన్ని ధనంరాయి అంటారు. ఈ స్టోన్ కింద ధనం ఉండేదని పూర్వకాలంలో చెప్పుకునేవారు అనమాట. ప్రాచీన కాలంలో దీని కింద ధనాన్ని స్థాపించేవారని చెప్పుకునేవారు. ఇప్పుడైతే మనకి ఉందా లేదని తెలియదు, కానీ మనకి ఒక సబూతంగా ఈ రాయి మాత్రం ఇక్కడ రోడ్డు మధ్యన ఉండడం జరిగింది. అంటే ప్రాచీన కాలం నుంచి వేసాక ముందు ఇది ఒంగోలు గెత్త కదా, ఆంబోత్కోడి బాబు. ఆంబోత్కోడి అంటే ఊరి మీద వదులుతారు కదా, ఇదేనా ఆంబోత్కోడి? ఈ నీలకంఠేశ్వర స్వామి ఆలయం గురించి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా చెప్పినందుకు మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.